వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారావు కృష్ణారావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం రోజున పరిశీలించారు. వడగల్ల వర వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు ధనవంతుగా కృషి చేస్తారని ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారావు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వడగల్ల వానతో నష్టపోయిన పంట క్షేత్రాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు ధనవంతుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీటీసీ పందిర నాగరాణి, 800 అనసూయతో పాటు ఎడ్ల సందీప్, 800 నరసింహులు, రామచంద్రం, బాబు, దునుగుల కళ్యాణ్, అమ్మాయ తదితరులు ఉన్నారు. అకాల వర్షాలు దాంతో దానికి తోడుగా విపరీతమైన పెద్ద సైజులో వడగండ్ల వాన పడడం వల్ల జిల్లా అంతా కూడా, రాజన్న సిరిసిల్ల జిల్లా అంతా కూడా రైతాంగం అంతా కూడా నష్టపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలో ఎక్కువ మొత్తంలో కూడా పెద్ద సైజులో కూడా వడగండ్ల పడడం వల్ల ఇంకా భారీ ఎత్తున రైతులకు నష్టమైనటువంటిది వాటిల్లో జరిగింది. రైతుల గోస, రైతుల బాధ, 6 నెలలు కష్టపడి చేతికొచ్చే సమయంలో, పంట చేతికొచ్చే సమయంలో ఈ రకంగా వడగండ్ల వడడం దురదృష్టకరం. ప్రకృతి వైపరీత్యాలు ఎవరు ఆపలేనప్పటికీ కూడా మరి ప్రభుత్వం తప్పకుండా కేటీఆర్ గారి సూచన మేరకు మేమందరం కూడా ఇద్దరు ఎంపీటీసీలు, మేము, రైతులందరూ, మా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క అంగుళాన్ని కూడా అంచనా వేసి కేటీఆర్ గారు పంపడం జరిగింది.